నల్గొండ జిల్లా హుజూర్నగర్లోని తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఉద్యమకారులు ఎంత పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని గతంలో ఉద్యమ సమయంలో కూడా ఉద్యమ స్ఫూర్తితోటి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రావడానికి ఉద్యమకారుల పోరాటం చాలా గొప్పదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వలసవాదుల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే రక్షించుకున్నామో నేడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అదే విధంగా ఉద్యమకారులు అందరూ కూడా పోరాటం చేసి హుజూర్నగర్ గడ్డపై బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసేలా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పి కోరారు. ఏ రాజకీయం చేసి వదిలిపెట్టిపోయినో చాలా మంది గుర్తే ఉంటది. కానీ అందరు మంచోళ్ళు మంచిగా ఉండాలనుకుని రాజకీయాల్లోకి వచ్చిన మంచిని పక్కన పెడితే ఏం చేయగలుగుతారో ఒక్కొక్కరికి తెలుసు. చాలా మంది మీరు అనుకుంటున్నారు, నేను ఒకప్పుడు 7వ తరగతిలో ఉత్తమ్ కుమార్ అని ఉండేకరాని 11వ తరగతిలో మళ్ళా తర్వాత మర్డర్ కేసులు వేసిన రకరకాల చేసిన ఊరిని ఎన్ని తీర్పకుండా చూసినాం రాజకీయాలలో. ఆయన సైదిరెడ్డి ఏజెంట్ ఉండంటే ఏజెంట్ కూర్చుని లేడు రెండు మూడు ఊళ్ళల్లో. ఇలా అదే పరిస్థితి మళ్ళా మొదలు పెడతాం. మళ్ళా ఒక్కొక్కడికి మీరు చేసిన దానికి ఒక్కొక్కడికి 100 రకాలు ఏ ట్రీట్మెంట్ చేయాలో ట్రీట్మెంట్ చేస్తా. మళ్ళా ఎవరిని పెద్దలను వాళ్ళని పెంచిపిస్తా, నేనంటే ఏందో మళ్ళీ చూపిస్తా, ఇది రాసుకోమని చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను చెప్తుంటే మెట్టకుంటాడు సైదిరెడ్డి, ఇంకా ఏమైనా చూసుకుంటాడు, ఏమైనా ఏమైనా పోయి అన్నారని మళ్ళా గరిగిపోతాడు, మళ్ళా పోయి చెంట వేసుకుంటాడు అనుకుంటుడు. కానీ నీ బతుకేందో, ఒక్కొక్కరి బతుకులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ బతుకు పంపించిన దాకా చూస్తా నేను కూడా చెప్తా ఉన్నా. పార్టీకి అన్యాయం చేసిన, పార్టీకి అవమానాలు తెచ్చిన, మీరు అనుభవించిన పదాలకి సంపాదించిందన్న మొత్తం వడ్డీతో కట్టిపించే ఏర్పాట్లు చేపిస్తారు. మీరు